మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ హైదరాబాద్ ఓటర్ లిస్టులో అక్రమాలపై దూకుడు పెంచింది టీడీపీ తిరుపతి ఫేక్ ఓట్ల వ్యవహారంలో ఇప్పటికే ఈసీ దృష్టి పెట్టింది ఈసీ ఈ ఆనాటి తిరుపతి మున్సిపల్ కమిషనర్ ప్రస్తుత కలెక్టర్ గిరీశాను సస్పెండ్ చేశారు మరికొంతమందిపై చర్యలు కూడా రంగం సిద్ధం చేసినట్టుగా సమాచారం ఈ దశలో పట్టభద్రుల కోట ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓట్ల వ్యవహారానికి సంబంధించి తెరమీదకి తెచ్చినటువంటి కొన్ని అంశాలను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారుల సహకారంతో అధికార వైసీపీ పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారంటూ సీఈసీకి టీడీపీ నేత లేఖ రాశారు గ్రాడ్యుయేట్లు కాని వారిని కూడా గ్రాడ్యుయేట్స్ గా చేర్చి ఓటు హక్కు కల్పించి దొంగ ఓట్లు వేసుకున్నారని ఫిర్యాదు చేశారు తిరుపతి ఉప ఎన్నికల్లోనూ గిరీషాతో పాటు అనేక మంది అధికారులు అధికార పార్టీ నేతలు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు గ్రాడ్యుయేట్ ఎన్నికలతో పాటు అన్ని ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు సహకరించిన ప్రతి అధికారిపై చర్యలు తీసుకోవాలని సీఈసీని కోరింది టీడీపీ టీడీపీ నేత వర్ల రామయ్య సీఈసీకి లేఖ రాశారు ఓటర్ లిస్టులో అక్రమాలపై దూకుడు పెంచింది టీడీపీ తిరుపతి ఫేక్ ఓటర్ల వ్యవహారంలో ఇప్పటికే ఈసీ దృష్టి పెట్టింది ఆనాటి తిరుపతి మున్సిపల్ కమిషనర్ ప్రస్తుత కలెక్టర్ గిరీశాను సస్పెండ్ చేశారు మరికొంతమందిపై చర్యలకు కూడా రంగం సిద్ధం చేసినట్టుగా సమాచారం ఈ దశలో పట్టభద్రుల కోట ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓట్ల వ్యవహారాన్ని తెరమీదకి తెచ్చిన టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారుల సహకారంతో అధికార వైసీపీ పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారంటూ సీఈసీకి టీడీపీ నేత లేఖ రాశారు గ్రాడ్యుయేట్లు కాని వారిని కూడా గ్రాడ్యుయేట్స్ గా చేర్చి ఓటు హక్కు కల్పించి దొంగ ఓట్లు వేసుకున్నారని ఫిర్యాదు చేశారు తిరుపతి ఉప ఎన్నికల్లోనూ గిరీషాతో పాటు అనేక మంది అధికారులు అధికార పార్టీ నేతలు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు గ్రాడ్యుయేట్ ఎన్నికలతో పాటు అన్ని ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు సహకరించిన ప్రతి అధికారిపై చర్యలు తీసుకోవాలని సీఈసీని కోరింది టీడీపీ